ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే జోగు రామన్న చేసిన వాగ్దానాలు మర్చి నిద్రపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. 2018 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు మర్చి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఆదిలాబాద్లోని తామ్సీ బస్టాండ్ వద్ద రైల్వే క్రాసింగ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించకపోతే మళ్లీ మీ వీధుల్లోకి రాను అని అన్నారు. కానీ ఎన్నికల్లో గెలిచి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ జోగరామన్న గారు ఆలోచించుకోవాలా? రాజకీయ విమర్శలు పక్కకు పెట్టు, అభివృద్ధి కార్యక్రమాలలో నువ్వు చేస్తున్నటువంటి చర్చలలో మార్పు రావాలా. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే పర్సంటేజ్లు వస్తాయో, ఎక్కడైతే వాటాలు వస్తాయో వాటి మీద దృష్టి పెట్టినంత మాత్రాన నువ్వేదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావంటే సరిపోదు. మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న గారికి చెప్పదలుచుకున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇది మొదలు పెట్టినాం, మీకు ఒక 15 నుంచి 20 రోజుల సమయం లోపల ఈ ప్రభుత్వం నుంచి స్పష్టంగా లిఖితపూర్వకంగా సమాధానం రావాలా, పత్రికాముఖంగా సమాధానం రావాలా. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న వైఫల్యాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్తాం. ప్రజలు ఉద్యమించేదాకా మీరు చూడకండి. ఇక్కడ ఉన్నటువంటిది చాలా పెద్ద సమస్య, ఆదిలాబాద్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రభావం వచ్చింది? మీరు కట్టాల్సిన డబ్బులు ఎందుకు కట్టలేరు? మీరు చేయాల్సినటువంటి ఎస్టిమేట్లు ఎందుకు చేస్తలేరు? ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పని కదా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? 4 సార్లు శాసనసభ్యులు ఆదిలాబాద్ ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకుంటున్నట్టో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, 15 రోజుల లోపల ఈ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఆదిలాబాద్ నుంచి 2000 మందిని హైదరాబాద్ తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందర ధర్నా చేసి ఈ నిర్మాణ పనులు మొదలయ్యే వరకు సమస్య జనతా పార్టీ ఫోన్ అడుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.